Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. భర్తపై భార్య అలక. ఇంట్లో తాను చేసిన వంటలు తినడం లేదని మనస్తాపం. ఆత్మహత్య చేసుకున్న వివాహిత. బంజారా హిల్స్ లో ఘటన. హైదరాబాద్ లో రోజుకు దారుణమైన సంఘటన వెలుగు చూస్తుంది. ఈ మధ్య యువత, ముఖ్యంగా మహిళలు చిన్న చిన్న వాటికే ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు తరచూ చూస్తున్నాం. తాజాగా ఓ వివాహిత తన భర్తపై అలకతో ఏకంగా ప్రాణమే తీసుకుంది. ఇంతకీ ఆమె ఎందుకు చనిపోయిందో తెలుసుకుంటే ముక్కున వేలేసుకోవాల్సిందే. మరి అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో చూడండి. ఆలుమగల మధ్య గొడవలు సాధారణంగా ఏ ఇంట్లోనైనా ఉంటాయి. ఏదైనా విషయంలో ఇద్దరు మాట అనుకున్నా, ఒకరి మీద ఒకరు కసురుకున్నా, అలిగినా తర్వాత మళ్ళీ సర్దుకొని ఎప్పటిలాగే ఉంటారు. కానీ ఇటీవల భార్యాభర్తల మధ్య జరిగే చిన్న గొడవలే పెను విషాదానికి దారితీస్తున్నాయి. చిన్న విషయాలకే మనస్తాపానికి గురై క్షణికావేశంలో బలవన్ మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి విషాదకర ఘటన మరొకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. భర్త తాను వండిన వంటలు తినకుండా బయట తింటున్నాడనే కారణంతో ఆవేదనకు గురైన వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్ నెంబర్ 11లో గౌరీశంకర్ కాలనీలో సంగీత, సంజీవ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 2019లో వివాహం జరిగింది. భర్త సంజీవ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే సంజీవ గత 3 రోజుల నుంచి ఇంట్లో తినకుండా బయట తింటున్నాడు. దీంతో భార్య వండిన వంటకాలు పాడవుతుండడంతో ఇంట్లో ఎందుకు తినడం లేదని భర్తను నిలదీసింది. ఇంట్లో వండిన ఆహారం పాడైపోతుందని, బయట ఎందుకు తింటున్నారని భర్తను గట్టిగా ప్రశ్నించింది. దీనికి సంజీవ సమాధానం చెప్పకుండా అలాగే ఉండిపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సంగీత ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురు ఆత్మహత్యపై సంగీత తండ్రి రాముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే సంగీత గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని, దీనికి తోడు భర్త తీరుతో ఆవేదనకు లోనై సంగీత ప్రాణం తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.